హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు అరటికాయ బజ్జీలు తయారు చేసేస్తున్నాం. ముందుగా అరటికాయ చెక్కు తీసి ఇలా కట్ చేసుకున్నాను. తర్వాత శనగ పిండి నీట్గా జల్లీలు పట్టి ఉంచుకున్నాను అన్నమాట. దీంట్లో కొద్దిగా ఉప్పు తగినంత, కొద్దిగా దోసల సోడా, సోడా ఉప్పు, తర్వాత ఈ మసాలా పొడి మనం కొద్దిగా వేసుకుంటే బజ్జీలు టేస్ట్గా మంచి స్మెల్ ఉంటాయన్నమాట. ఇంకా మనం మిక్స్ చేసుకుందాం. నీళ్ళు వేస్తూ తగినన్ని నీళ్ళు వేస్తూ కలుపుకోవాలి. ఒకేసారి నీళ్ళు పోసేసుకోవద్దు, క్వాంటిటీ చూసుకుంటా తీసుకుంటా పోసుకోవాలి. ఇప్పుడు మనం చూసారా, మన బజ్జీ పిండి తయారవుతుంది. ఇలాగా జారుగా కలిపేసుకోవాలి ఈ క్వాంటిటీతో. ఈ వెడల్పు దాంట్లో ఎందుకు చేశానంటే, మనకి అరటికాయలు అన్నటివి ఇరిగిపోకుండా బాగా ఇలా తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో పెట్టానమాట. ఇంకా మనం క్యాండిల్ పెట్టేసి ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కాగిందో లేదో ఇలా చెక్ చేసుకున్నాం, కాగిపోయింది. అలాగే వేస్తున్నాను, అలా మంచి ఎప్పుడు హెవీగా కాగేదాకా ఉంచుకోవద్దు ఫ్రెండ్స్, చూసుకొని కొంచెం ముక్కలు భాగం ఆయిల్ కాగింది హెవీగా కాగకముందే తీసేసుకోవాలి, లేకపోతే పైన మాడిపోతాయి, లోపలేమో పిండి పిండిగా ఉంటుంది అన్నమాట.
కదా మన మజ్జిగి. చాలా బాగా వచ్చాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పెద్ద పాన్ ఎట్లా వేసుకోవచ్చు, కానీ నేను ఎందుకు ఇలా చిన్న దాంట్లో వేస్తానో మీకు చాలా సార్లు చెప్పాను, మళ్ళీ కూడా చెప్తాను. ఎందుకంటే పెద్ద పాన్లు అన్నప్పుడు మనము అనుకోకుండా 1 కేజీ కానీ నూనె కంపల్సరీ 1 కేజీ పోయాల్సి వస్తుంది, ఎందుకంటే ఇవన్నీ మునగాలు కాబట్టి. అదే దీంట్లో అనుకోండి 150 గ్రాములు 1/2 కేజీ కన్నా తక్కువ పడుతుంది అన్నమాట. ఈ బాండెట్లో 1/2 కేజీ కన్నా తక్కువ పడినప్పుడు ఇవేం చేస్తున్నావా, ఆయిల్ ఏం చేస్తాం మనము, వేరే కూరలకి యూజ్ చేసుకోవచ్చు. అదే 1/2 కిలో వేసామనుకోండి, అది మళ్ళీ ఇంకోసారి ఇలాంటి ఫ్రై చేయాలనిపిస్తుంది మనకి, ఎందుకంటే ఆయిల్ వేస్ట్ అవుతుంది కదా అనుకోసం, అప్పుడు అది హెల్తీ కాదు. అందుకని నేను ఈ గుజ్జి బాణి పెట్టాను, గుజ్జి బాణి పెట్టుకొని ఇలా చేసేస్తాను. ఫ్రెండ్స్ మిగిలిన పిండితో ఇలాగా బోండాలలాగా వేసాను అన్నమాట, అంటే వేస్ట్ ఎందుకు అవ్వడం అని కొద్దిగా మిగిలింది వాటిని ఇలాగా బోండాలలాగా వేసేసాను అన్నమాట. మనకు ఇప్పుడు ఎమ్మి ఎమ్మి బజ్జీలు రెడీ అయిపోయాయి, చాలా చాలా సూపర్గా టేస్టీగా ఉంటాయన్నమాట ఇవి. ఎప్పుడు తినేటివి మనకి కొద్దిగా బోర్ పడుతుంది కదా, ఇట్లాంటివి అనుకోండి అప్పుడప్పుడు జస్ట్ ఫర్ చేంజ్, చాలా బాగుంటాయి అన్నమాట. ఎప్పుడు ఒకేలాగా చేస్తుంటే మనకు బోర్ అనిపిస్తుంది. బొండాలు కూడా అయిపోయాయి, మనం ఇప్పుడు ఇంకా స్టవ్ ఆపేసి బొండాలను తీసేసుకున్నాం. ఇవి కూడా చాలా చాలా బాగుంటాయి, ఎందుకంటే మసాలా వేసాం కదా మనం, అందుకోసం చాలా చాలా బాగుంటాయి. ఎమ్మి ఎమ్మి బజ్జీ ఎమ్మి ఎమ్మి బజ్జీలు చూసారు కదా రెడీ అయిపోయాయి, సూపర్గా ఉన్నాయి.